హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మెలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎంజెట్ 2021 ఏదైతే సెకండ్ ఫేజ్కి సంబంధించి లేదా సెకండ్ లేదా ఫైనల్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలా వరకు స్టూడెంట్స్ అయితే కూడా వెయిట్ చేశారు. మనకి దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో టోటల్గా అప్డేట్ చెక్ చేసే ముందులు ఇప్పుడు వరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, దాని ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందొచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు, సో మనకు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి ఏదైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ టీఎస్ ఎంసెట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్ 15 అనమాట. సో ఇది అఫీషియల్స్ అయితే చెప్పారని. సో ఒక న్యూస్ ఆర్టికల్లో మనకి అప్డేట్ అయితే వచ్చింది. అంటే మనకి 13th సీట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ అవ్వచ్చు, అండ్ దాని తర్వాత 1 గ్యాప్ ఇచ్చి అంటే మనకి సో ఎన్ని సీట్స్ క్యాన్సిల్ అయినాయి, సో సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్కి ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి, వాళ్ళ డేటా అరేంజ్ చేసి మనకి అక్టోబర్ 15 నోటిఫికేషన్ లేదా డేట్స్ అని అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో మనకి 15th నోటిఫికేషన్ రిలీజ్ అయితే మళ్ళీ మనకి ఆ రోజు నుండే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇవన్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఫీ పేమెంట్కి సంబంధించి ఆ లింక్ అనేది మళ్ళీ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. సో మళ్ళీ ఎవరైనా ఫైనల్ ఫేజ్లో కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే మాట అయితే ఇవన్నీ ప్రాసెస్ మళ్ళీ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఫ్రెండ్స్. సో మనకి ఇంకా అక్టోబర్ 15 అంటే ఈ మంత్ 15 వరకు మనము నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది అఫీషియల్గా కూడా అఫీషియల్స్ చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. సో చాలా వరకు స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు వీటికి సంబంధించి డౌట్స్ అయితే ఉన్నాయి. సో నేను దాని మీద క్లియర్ కట్ వీడియో అయితే కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకి సెకండ్ ఫేజ్లో ఇప్పుడు వరకు ఉన్న వేకెంట్ సీట్స్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో సో కాలేజ్ ప్రెడిక్టెడ్ ద్వారా ఆ లిస్ట్ మీ యొక్క కేటగిరీ, మీ యొక్క బ్రాంచ్, మీ యొక్క ఏదైతే మనకి రీజన్ బేస్ చేసుకొని కాలేజెస్ సజెస్ట్ చేస్తుంది. ఆ సజెస్ట్ చేసిన కాలేజెస్లో మీకు ఆల్మోస్ట్ 80-90% యాక్యురసీతో మీరు సీట్ అనేది అయితే కూడా తెచ్చుకోవచ్చు. అంటే మనకి మోస్ట్లీ లాస్ట్ ఇయర్స్ కట్ ఆఫ్ బేస్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది. ఒకసారి ఆ వీడియో లింక్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లియర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.